ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఓం శ్రీ మాత్రే నమః. ఇవాళ 5వ రోజు దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనం ఇంద్రకీలాద్రి మీద చూడబోతున్నాము. మనము ఇప్పుడు లలితా అమ్మవారి గురించి కొంచెం తెలుసుకుందాం. మనం మన ఇంట్లో లలితా పరమేశ్వరి దేవి ఫోటో చూస్తూ ఉంటాం కదా, అందులో అమ్మవారికి స్వయాన లక్ష్మీదేవి సరస్వతీదేవి సేవలు చేస్తూ వింజామర విసురుతూ కనిపిస్తూ ఉంటారు. అమ్మవారు శివుని ఒడిలో కూర్చుని దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారు మనకి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సమకూరుస్తారు. అమ్మవారి చేతిలో మనం చూస్తే గనక చెరుకుగడ, విల్లు, పాసము, అంకుశము ధరించి కనిపిస్తారు. ఖడ్గమాలలో మీరు చదివితే తెలుస్తుంది, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి 108 నామాలతో ఖడ్గమాల చదువుకోవచ్చు, ఈజీగా అవైలబుల్గా ఉన్నటువంటి మణిద్వీపం చదువుకోవచ్చు, అంతేకాకుండా లలితా సహస్రనామంని ఆ రోజు ఇంట్లో పారాయణ కూడా చేయించుకోవచ్చు. ఎవరితోనైనా నలుగురు ముత్తైదువుల్ని పిలిచి చక్కగా తాంబూలం అన్నీ కూడా సమర్పించుకుంటారు. ఈ 7వ రోజు నుంచి కొంతమందికి బొమ్మల కొలువు పెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది. మహాశక్తి మణిద్వీప నివాసిని అయినటువంటి శ్రీ లలితా పరమేశ్వరి దేవి కరుణ కటాక్షం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మవారికి నారింజ ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ వస్త్రాలు చాలా ప్రీతికరం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకుంటే మనము అమ్మవారికి పెసరపప్పు పానకం వడపప్పు నివేదించుకోవడం ఆవిడకి చాలా ఇష్టం అన్నమాట. అంతేకాకుండా బూరెలు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. గుడాన్న ప్రీత మానస అని మనము లలితా సహస్రనామం చదువుకుంటే ఒక్కొక్క వర్డ్ అమ్మను ఉద్దేశించి రాసినటువంటిది, సో మీకు అర్థమవుతుందన్నమాట. సో బెల్లం అన్నం, ఇలా మన పులిహోర ఉంటుంది కదా చిత్రాన్నం, అది కూడా చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. మీ ఓపిక అండి, మీకు ఆ రోజు మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఈజియెస్ట్ది చేసి పెట్టినా అమ్మ మిమ్మల్ని ఏమీ పనిష్ చేయదు. ఇదే నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. సో చక్కగా 5వ రోజు మీరు కూడా లలితా సహస్రనామం చక్కగా 2 పూట్ల చదువుకోండి, వీలుంటే 4 పిలిచి ఇంట్లో పారాయణ పెట్టుకోండి. శ్రీమాత్రి నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపటి 6వ అవతారం గురించి మళ్ళీ మనం విశేషించుకుందాం.